Hello, good morning, fourth class students. Today we are going to our new lesson, air. Look at the page 136. Ma, page number 136. Okay, student amma, air is a precious resource that most of us take for granted. Air anedi chala chala viluvaina sampada. Manaku kavalsinanta gallo nundi mana atmosphere lo nundi manamu air ni manaku kavalsina air ni teesukochu. Air supplies us with oxygen. Air anedi manaki em kal emi istundi oxygen istundi, which is essential for our bodies to live. Manam jeevinchalante manaki oxygen anedi chaala avasaram. Without it we could die within minutes. Adi oxygen anedi lekapothe manamu within minutes lone manamu chanipotham. Air is always around us. Air anedi mana chuttuta eppudu untundi. We cannot see it because air is colorless. Manam dani chodalem gaali anedi mana chuttuta unna sare manam adi colorless ga undadam valla manamu chodalem, but we can feel it as it blows and cool our bodies. mana shariranni eppudaithe challani gaali tagilina veechina mana body eppudaithe challaga anipistundo body ki manam feel avagalugutam. What is air? అసలు ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ మేక్స్ అప్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఎయిర్ అనేది భూమి మీద అట్మాస్ఫియర్ని వాతావరణాన్ని కలుగు చేస్తుంది. ద ఎయిర్ వి బ్రీత్ కంటెయిన్స్ 78% ఆఫ్ నైట్రోజన్ గ్యాస్, 21% ఆక్సిజన్, 0.9% ఆర్గాన్ అండ్ 0.3% కార్బన్ డైఆక్సైడ్ అలాంగ్ విత్ వాటర్ వేపర్ ఫ్లోటింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. మనం పీల్చే గాలిలో 78% ఆఫ్ నైట్రోజన్ ఉంటుందంట, అలాగే నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది 78%, 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది, 0.9% ఏమో ఆర్గాను, 0.03% ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే వీటితో పాటుగా నీటి ఆవిరి, అలాగే ఇంకేముంటుందంట, వాటర్ యొక్క మాలిక్యూల్స్ నీటిలో తేమ అంటే గాలిలో తేలియాడుతూ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటూ ఉంటాయి. Air also contains tiny bits of dust, pollen grains from plants and other solid particles. మరి ఎయిర్ ఇంకా ఏం కలిగి ఉంటుందంట? ఈ గ్యాసెసే కాకుండా, వాటర్ వేపర్ ఇవే కాకుండా ఏం కలిగి ఉంటుంది? చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని, అలాగే మొక్కల యొక్క పుప్పుడు రెండు పాలిన్ గ్రెయిన్స్ని, అలాగే ఇంకా కొన్ని ఘన పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. యాజ్ అవర్ అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్స్ హయ్యర్ అండ్ హయ్యర్ అబౌవ్ ఎర్త్, అలా మనము ఈ భూమి మీద నుండి ఇంకా పైకి వెళ్ళినట్లయితే టువార్డ్ అవర్ స్పేస్, మన స్పేస్లోకి ఇంకా పైకి భూమి మీద నుండి పైకి వెళ్తే కనుక ఎయిర్ బికమ్స్ థిన్నర్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద ఎయిర్ చేంజెస్. ఈ గాలి అనేది పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంట, థిన్గా అయిపోతుంది, పలచబడిపోతుంది. దానిలో ఉన్న మనము ఇప్పుడు చెప్పుకున్న గ్యాసెస్ కాంబినేషన్ అనేది ఏమైపోతుందంట, చేంజెస్ అనేవి వస్తాయి. ఈ 78% ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఉండదు, అలాగే ఆక్సిజన్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట పైకి వెళ్ళే కొద్దీ. అందుకనే వ్యోమగాములు మన స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిజన్ సిలిండర్స్ని పట్టుకెళ్తూ ఉంటారు కదా. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. ఎయిర్ ఆక్యుపై స్పేస్. ఎయిర్ అనేది ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఎయిర్ ఈజ్ ఆల్ అరౌండ్ అస్. ఎయిర్ అనేది మన చుట్టూత ఎప్పుడు ఉంటుంది. వి కెనాట్ సీ ఇట్ బట్ వీ క్యాన్ ఫీల్ ఇట్. మనం చూడలేం కానీ ఫీల్ అవ్వగలం. హ్యావ్ యూ సీన్ ద విండ్ బ్లోయింగ్ ద లీవ్స్ ఆన్ యూర్ ట్రీ? మనము మీరు చెట్టు మీద ఆకులు కదలడం ద్వారా మనము ఆ చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు కదలడం ద్వారా గాలి అనేది బ్లో అవుతుంది, వీస్తుంది అని తెలుస్తుంది. దట్ ఈజ్ మూవింగ్ ఎయిర్ కదా. వీ కెన్ ఫీల్ ఇట్ ఆన్ అవర్ స్కిన్. అలాగే మన స్కిన్ మీద గాలి వీచినప్పుడు కూడా మన స్కిన్ చల్లగా అనిపిస్తుంది, అది కూడా ఫీల్ అవ్వగలం. హ్యావ్ యూ సీన్ ఏ సెయిలింగ్ బోట్ మూవింగ్ క్రాస్ ద వాటర్? ఎప్పుడైనా మీరు వాటర్లో బోట్ని మూవ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? ద ఎయిర్ పుషింగ్ ఇట్, గాలి వాటానికి ఈ తెరచాప ఉన్న పడవలు లేదా పడవలు ఏమవుతాయంటే, గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటువైపుగా ఏమవుతాయి, ఈ పడవలు అనేవి కదల్చబడుతూ ఉంటాయి.
वी आलो पुट एयर इन सैड अवर् लंग्स अलागे मन लंग्स मन मन बाडी लंग्स उठाई कदा इन इनर पार्ट्स कदा मन के लंग्स लाई गाली अने वेन वी ब्रीथ इन मन एपड़े गाल पीलुटा मन लंग्स की एमती गाली अने एयर अने वी पुश एयर अवट वेन वी ब्रीथ अवट एपड़ मन ब्रीथ अवट चेस्तामो ब्रीथ इन ब्रीथ अवट ब्रीथ अवट मन पीलचुकना गाले बैठक बट इफ एयर इज इनविजिबल डज इट टेक अप स्पेस ओके मन मरी गाली कलरलेस उन्ना सरे मन चूडलेकपोयिना सरे स्पेस नी आक्युपाई चेस्तुंदा इज इट रियली मेड आफ एनीथिंग इदेमैना तैयार चेयगलुगुतुंदा असलु अनि अडुगुतुन्नारु Let's do these experiments to see if air takes up space. Kinda oka experiment icharu, aa experiment cheyadam dwara air anedi place ni occupy chestundi anedi manam gamaninchochu. Nenu maamuluga cheptunnanu ok sari chudandi oka glass tub ani teesukunnaru aa tub lo em chesarante 2/3 పార్ట్ ఏం చేశారంటే వాటర్ని నింపారు. నింపిన తర్వాత ఓ గ్లాస్ని దానిలో బోర్లించారు. బోర్లించడం ద్వారా బోర్లించినప్పుడు ఏమవుతుంది, బోర్లించేటప్పుడే ఏమవుతుంది, గ్యాస్ అనేది బయట పైకి బుడగల రూపంలో వచ్చేస్తుంది కదా. ఇలా రావడం ద్వారా అంటే అంతకుముందు గ్లాసులో ఏమున్నట్టు అంతకుముందు గాలి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బోర్లించిన గ్లాసులో పై ప్లేస్లో కొంత గాలి అనేది ఒక ఉంటుంది, అంటే గాలి వాటర్ కంటే గాలి అనేది తేలిగ్గా ఉంటుందని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనం నెక్స్ట్ పార్ట్ రేపొద్దున చెప్పుకుందాం. ఓకే, ఒకసారి చదవండి అమ్మా. థ్యాంక్ యూ.